తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు న్యాయవాది పట్ల పోలీసులు అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నాను. ఎం రాజారావు, ప్రెసిడెంట్, టి బార్ అసోసియేషన్, పిఠాపురం. న్యాయవాది సుభాష్ చంద్రబోస్ అరెస్టు చేసిన విధానంపైన, పోలీసుల తీరుపైన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ మెంబర్, భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు గారు తీవ్ర ఏలేశ్వరంలో నివాసం ఉంటున్నటువంటి న్యాయవాది పైలా సుభాష్ చంద్రబోస్ను ఇంటి మీద మూడు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ప్రతిపాడు ఏలేశ్వరం రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు అధికారులు అర్ధరాత్రి పూట ఆయన ఇంటి మీద దాడి చేసి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి ఒక తీవ్రవాదిని పట్టుకున్నట్లుగా ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం ఇది చాలా చట్టవిరుద్ధమైనది. ఎంచేదంటే ఏదైనా కానీ నేరం ఆయన మీద ఉంటే 41A నోటీస్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత దాని మీద సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలి. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేరాలలో శిక్ష పడే నేరాలలో అనవసరంగా అరెస్టు చేయొద్దు, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అని చెప్పారు. ఎందుకు దీంట్లో 41A నోటీస్ ఇవ్వకుండా ఇంటి మీద భయానక వాతావరణాన్ని సృష్టించడానికి పోలీసులు ఇంట్లోకి ప్రవేశించారు? ఎందుకు వాళ్ళని వేధించడానికి భయోత్పాదక వాతావరణాన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా ఎందుకు కల్పించారు? దీనికి పోలీసు అధికారులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అంటే ఒక అతని స్నేహితుడైనటువంటి మామిడి రాజు అనే అతని మీద ఏలేశ్వరం ఎస్ఐ చేసిన దాడిని ఆ గాయాలతో సహా గవర్నమెంట్ హాస్పిటల్కి రాజమండ్రి తీసుకొచ్చేసి అక్కడ ఎమ్మెల్సీ కింద నమోదు చేయించి నందుకు ఆయన మీద కక్ష కట్టారు. అంతేకాకుండా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా పోలీసు వాళ్ళు కొట్టడం వల్ల ఈ గాయాలు తగిలాయని చెప్పేసి అని మామిడి రాజు చెప్తే దాని మీద డాక్టర్ కూడా నేను వైద్య పరీక్షలు చేయనని నిరాకరిస్తే ఆమెతో న్యాయవాదిగా వాదించినందుకు ఆమెతో తప్పుడు కేసు పెట్టించారు. రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆమె విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి అని ఫిర్యాదు చేయిస్తారు. అంటే ఒకవైపున హాస్పిటల్ డాక్టర్లు కూడా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకవైపున పోలీసులు, రెండో వైపున బాధితులని వైద్య పరీక్షలు చేయవలసిన బాధ్యత డాక్టర్ మీద ఉంది, అది పోలీసు వాళ్లే తీసుకురావాలని చెప్పేసి ఈ రోజున కొన్ని హాస్పిటల్లో ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చట్టవిరుద్ధమైంది. ఎవరొచ్చినప్పుడు కూడా వైద్య పరీక్షలు చేయాలి, వైద్యం చేయాలి, దానికి సంబంధించింది నమోదు చేసుకోవాలి. ఆ విధంగా చేయకుండా ఈ రోజున ఇతని మీద తప్పుడు కేసు పెట్టారు. అంతేకాకుండా గతం నుంచి కూడా ఏలేశ్వరం ఎస్ఐ సుధాకర్ ఆయన ఇతని మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరైతే చట్టవిరుద్ధంగా నోటీస్ ఇవ్వకుండా ఇంటి మీద అక్రమంగా ప్రవేశించి వాళ్ల మీద ఎవరైతే అతన్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా వాళ్ళందరి మీద కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి, వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు ఈ జిల్లాలో మరొక్కసారి పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత జిల్లా పోలీసు అధికారుల మీద ఉన్నది. అంతేకాకుండా ఒక న్యాయవాది మీదే పోలీసులు ఇంతటి అరాచకాన్ని ప్రయత్నం చేశారంటే, ఇంత భయానక వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నం చేశారంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏమిటి అనేది అర్థం కాకుండా ఉంది. కాబట్టి చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే చట్టభక్షకులుగా మారినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ మీద న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఇవి చూస్తూ ఊరుకోవనే విషయాన్ని పోలీసులు గమనించాలి. కొందరు చట్టం వ్యతిరేక చర్యలకు పాల్పడటం వల్ల మొత్తం పోలీసు వ్యవస్థ మీదే ఈ రోజున ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి తక్షణమే ఈ జిల్లా పోలీసు అధికారులు ఉన్నతాధికారులు ఎవరైతే చట్టవిరుద్ధంగా దురుద్దేశపూర్వకంగా కక్షపూరికంగా న్యాయవాదిని వేధించాలని వెళ్లారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే అతనికి ఏమైనా జరిగితే
న్యాయవాది కి ఏమైనా గానీ జరగకూడని సంఘటనలు జరిగితే అతని మీద ఏమైనా వేధింపులు గురిచేస్తే ఆయన్ని తక్షణమే చట్ట ప్రకారం గనుక ప్రొసీడ్ అవ్వకుండా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా భారత న్యాయవాదుల సంఘం తరపున హెచ్చరిక చేస్తా ఉన్నాం.